వెల్కమ్ టు జపనీస్. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని నిరుపయోగంగా ఉన్న పోలిశెట్టిగుంట కుమ్మరిగుంట చెరువులకు మహార్దశ పట్టనుంది. పట్టణ వాసులు స్వేద తీరేందుకు వాటర్ ప్యూరిఫైర్తో కూడిన గ్రీనరీ పార్కులు ఏర్పాటు చేయుటకు స్థానిక స్పందన కార్యాలయంలో సమీక్ష మరియు మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి ఇరిగేషన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దారి లేదు, మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు, కాసేపు ప్రశాంతంగా ఎక్కడన్నా పోయి కూర్చుందామన్నా కూడా లేదు. అదే మీరు మండలాల్లో అయితే గ్రామ కులంలో అని చెప్పి కొత్త విధానంతో మండలానికి ఒక మోడల్ చెరువు తయారు చేస్తున్నారు. ఆ విధంగా మరి అయితే వెంకటగిరి టౌన్లో 5 ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి. వాటిల్లో 2 చెరువులు అయితే వ్యవసాయానికి పనికిరాని చెరువు, అవి 2 పర్క్యులేషన్ ట్యాంక్స్ గానే ఉన్నాయి. మిగతా 3 కింద ఏదో 5 ఎకరాలు, 10 ఎకరాలు, 80 ఎకరాలు వ్యవసాయం ఉంది. అందుకని ఇటీవల ఒకసారి మన ఇరిగేషన్ డీ గారు ఉన్నారు, ఇక్కడ ఏం చేయమంటే అది మన పోలిశెట్టిగుంట పోలిశెట్టిగుంట ఒకటి, అక్కడ సాయిబాబా ఆలయం ఉంది, విగ్రహం ఉంది, దాని కుమరగుంట. ఈ 2 చెరువుల్ని మనం బ్యూటిఫికేషన్ చేసి దాన్ని ఆ వాటర్ను కూడా ప్యూరిఫై చేసి ఆ బ్యూటిఫికేషన్ చేసి పార్కులు డెవలప్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక ఆలోచన నాకు చాలామంది మన కౌన్సిలర్లు కూడా చెప్పారు. స్వచ్ఛంద సమస్యలు నెలనన్న కలుపుకొని చేద్దామని ఈ 2 ట్యాంకులు అని ఆలోచన చేసి మధ్య ఒక కన్సల్టెంట్తో కలవడం జరిగింది. అది కూడా నేనే వాళ్ళకి చెప్తాను. వాళ్ళు మా నన్ను అడిగింది ఏంటంటే ఈ పోలిశెట్టిగుంట కానీ ఈ కుమ్మరిగుంట కానీ అసలు ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత చెరువు ఉంది, బండు సైజ్ ఎంత ఉంది, దాంట్లో నీళ్లు ఎంతవరకు నిలబడతాయి అనేటువంటిది మీరు కానీ మాకు ఇస్తే దాన్ని బ్యూట్ మళ్ళీ ముందు వాటర్ ప్యూరిఫికేషన్కి ఎట్లా చేద్దాం అనేది ఆలోచన చెప్తాము. వాటర్ ప్యూరిఫికేషన్తో పాటు బండ్స్ డెవలప్ చేసి వాటి మీద పార్కులు తయారు చేసి అది మరి టౌన్లో వాళ్ళకి ఒక మంచి వాటర్ బాడీ కింద పార్కుల కింద డెవలప్ చేద్దాం, గ్రీనరీ చేసి అని చెప్పి వాళ్ళు ఒక ఐడియా ఇచ్చారు. సరే వాళ్ళు కూడా కన్సల్టెంట్స్ని దానికి సంబంధించిన ఆర్కిటెక్ట్ కూడా తీసుకొస్తామని చెప్పారు. అందుకని ఇరిగేషన్ ఇంజనీరింగ్ కూడా ఈ 2 చెరువులు ఎంతెంత ఉన్నాయి, వాటి సైజులు ఏంటి, ఆ బండ్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు వాటికి ఇంటేక్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ ఇప్పుడు మనం బయటకు వదిలే పని లేదు కాబట్టి ఆ నీళ్ళు ప్యూరిఫికేషన్ చేయాలంటే ఎన్ని నీళ్లు ఉంటుంది అయితే అట్లా వాటి కెపాసిటీ ఎంత, ఈ వివరాలన్నీ మా డీ గారు కొంచెం నాకు ఒక 2 రోజుల్లో ఆ పేపర్స్ అన్నీ మీ దగ్గర ఇరిగేషన్ డీటెయిల్ మీ దానికి సంబంధించి అందుకని మనం ఒకసారి మీ దగ్గర ఈ పేపర్స్ రెడీ అయితే నేను అవి వాళ్ళకి మెయిల్ పేస్తాను. వాళ్ళు అవన్నీ చూసుకొని వాళ్ళు ఒకసారి వచ్చి మీతో కూడా డిస్కస్ చేస్తాము, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వాటర్ ప్యూరిఫికేషను ప్లస్ దీన్ని డెవలప్ చేయడం ఏం చేయాలనేది డిజైన్స్ చేసి ఎస్టిమేట్స్ ఇస్తాం సార్. మీకు అవకాశం ఉన్నప్పుడు డెవలప్ చేసుకోండి, మేము ప్లాన్స్ ఇచ్చేస్తామన్నా. వెంకటగిరి టౌన్ ఇది మున్సిపల్ ఏరియా అయిపోయింది కాబట్టి దీంట్లో ఎన్ఆర్ఐ జిఎస్టీ ప్రోగ్రామ్ చేయడానికి లేదు. పెడితే మనం ప్రభుత్వ డబ్బన్నా పెట్టాలి, మున్సిపల్ డబ్బన్నా, లేకపోతే స్వచ్ఛంద సమస్యల నుంచి అన్న సహకారం తీసుకోవచ్చు. అదే మనం రూరల్ మండలాల్స్ అయితే మనం ఎన్ఆర్ఐ జిఎస్ని మ్యాచింగ్ పెట్టుకొని ఎంపీ ల్యాడ్స్ వాటిని కనుక్కొని చేయొచ్చు. ఇక్కడ ఉన్న సమస్య మనకి అటువంటి సమస్య మనకి ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఎన్ఆర్ఐ జిఎస్ ఓన్లీ 15 ఫైనాన్స్ మీదనే ఆధారపడాలి. మొదటి విడతలో వచ్చిన 15 ఫైనాన్స్ది మొన్నే కౌన్సిల్లో శాంక్షన్స్ ఇచ్చారు. కొన్ని బదిలీ గ్రౌండ్స్, కొన్ని ఏరియాస్లో రోడ్స్ ఇటువంటివన్నీ కూడా చేస్తామని వాళ్ళు నిర్ణయించారు.